ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యానిమల్స్ ఓకే సో నేను చేసేటువంటి పని ఏంటంటే యానిమల్స్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా యొక్క పని అనమాట సో అది తప్ప నేను ఇంకేం చేసేవాడిని కాదు సో యానిమల్స్ని చూసుకోవడం దాన్ని ఆ యొక్క యానిమల్స్ని నా యొక్క కుటుంబంగా భావించేవాడిని అని చెప్పి ఓల్డ్ మ్యాన్ చెప్పడం జరిగిందనమాట సో ఓ ఐ సైడ్ నాట్ క్వైట్ అండర్స్టాండింగ్ నేను ఏదో అర్థమైన వాళ్ళలాగా ఓ అన్నాను కానీ నాకు అక్కడ ఏం అర్థం కాలేదన్నమాట అర్థం కాకపోయినప్పటికీ సరే నేను మాట్లాడాను ఎస్ హీ సైడ్ అవును అని చెప్పాడు ఆయన ఇంకా తర్వాత ఐ స్టేడ్ యు సీ టేకింగ్ కేర్ ఆఫ్ యానిమల్స్ నేను అక్కడ ఉండేవాడిని అట్లాగే యానిమల్స్ చూసుకుంటా ఉండేవాడిని అని చెప్పాడు ఐ వాజ్ ద వన్ టు లీవ్ ద టౌన్ ఆఫ్ శాన్ క్యారలోస్ ఓకే సో ఐ వాస్ ద లాస్ట్ వన్ టు లీవ్ ద టౌన్ ఆఫ్ శాన్ శాన్ క్యారలోస్ అనేటువంటి ఆ యొక్క టౌన్ నుండి చివరిగా వచ్చినటువంటి వ్యక్తి నేనే అని చెప్పి చెప్పాడు అనమాట ఆ యొక్క ఓల్డ్ మెన్ హీ డిడ్ నాట్ లుక్ లైక్ ఏ షపర్డ్ ఆయన అసలు గొర్రెలు కాచేటువంటి ఒక గొర్రెల కాపర్ లాగా లేడు హెడ్స్ మెన్ అలాగే పశువుల కాపర్ లాగా కూడా లేడనమాట కానీ అలాగ చెప్తూ ఉన్నాడు అనమాట ఈ యొక్క ఓల్డ్ మెన్ అండ్ ఐ లుక్ ఎట్ హీస్ బ్లాక్ డస్టీ క్లోత్స్ మళ్ళీ అతని యొక్క మురికి పట్టినటువంటి బట్టలను చూశాను నేను అలాగా డస్ట్తో కూడినటువంటి ఆ బట్టలు నేను చూసినప్పుడు అండ్ హిస్ గ్రే డస్టీ హీ ఫేస్ ఆయన ముఖం మీద కూడా అంత దుమ్ము కొట్టుకుపోయి ఉంది ఎందుకంటే అనేకమైన బండులు అట్లాగే ఇంకా చూసినట్లయితే గనక మనం ట్రక్స్ ఇంకా మనుషులు అందరూ హడావుడిగా వెళ్తూ ఉండేటప్పుడు ఆ యొక్క వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క మట్టి దుమ్ము అనేటువంటిది రేగి అతని యొక్క ముఖం మీద బహుశా పడిందేమో మరి ఓకే గ్రేడ్ డస్టీ ఫేస్ అట్లాగే అండ్ ఈ స్టీల్ రిమ్డ్ స్పెక్టికల్స్ అతని యొక్క మొహానికి ఆ రౌండ్ కలర్లో రౌండ్గా ఉన్నటువంటి స్టీల్తో చేపడినటువంటి కళ్ళద్దాలు చూశాను అండ్ సైడ్ వాట్ యానిమల్స్ వదే సో ఆ యొక్క జంతువులు ఏంటి నువ్వు చూసుకుంటున్నటువంటి జం జంతువులు ఏంటి అని చెప్పి నేను అడిగాను అడిగినప్పుడు వేరియస్ యానిమల్స్ ఈ సైడ్ అండ్ షుక్ ఈ సైడ్ చాలా యానిమల్స్ ఉన్నాయి నేను చూసేటువంటి యానిమల్స్ అని చెప్పాడు అలాగే చాలా యానిమల్స్ చూస్తున్నాను అని చెప్పి అలా తల ఊపాడు ఐ హ్యాడ్ టు లీవ్ దెమ్ వాటన్నిటిని నేను విడిచి పెట్టేయాల్సినటువంటి అవసరం వచ్చింది సో ఐ వాజ్ వాచింగ్ ద బ్రిడ్జ్ అండ్ ఆఫ్రికన్ లుకింగ్ కంట్రీ ఆఫ్ ద ఈబ్రో డెల్టా అండ్ వాండరింగ్ సో అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రిడ్జ్ యొక్క చివరి భాగాన్ని నేను చూస్తూ ఉన్నాను ఆ యొక్క వంతని యొక్క చివరి భాగాన్ని చూస్తూ ఉండి అండ్ ఆఫ్రికన్ లుకింగ్ కంట్రీ ఆఫ్ ఈబ్రో సో ఈబ్రో ఈబ్రో డెల్టా అని దాటానికి అంటే నది రెండు పక్కల మధ్య ఉండేటువంటి స్థలం ఓకే సో నదికి ఇరు పక్కల ఉండేటువంటి మధ్యలో ఉండే మొదటి భాగాన్ని డెల్టా అంటారనమాట సో ఆ యొక్క ఆఫ్రికన్ లుకింగ్ కంట్రీ ఏదైతే ఉందో సో వాళ్ళు ఈ ఇబ్రో నది దాటి రావడం జరుగుతుందనమాట సో అండ్ వండరింగ్ హౌ లాంగ్ నవ్ ఇట్ వుడ్ బి బిఫోర్ వీ వుడ్ సీ ద ఎనిమీ వాళ్ళు కనుక అలా దాటి వచ్చే సమయంలో వస్తా ఉండేటువంటి సమయంలో మనం వాళ్ళని గనక చూసాము అంటే లిజనింగ్ ఆల్ ద వైల్ ఫర్ ద ఫస్ట్ నాయిసెస్ మొట్టమొదటిగా వచ్చేటువంటి శబ్దాన్ని విని మనం గుర్తించినట్లయితే కనుక ఓకే దట్ వుడ్ సిగ్నల్ దాటి ఎవర్ మిస్టీరియస్ ఈవెంట్ కాల్డ్ కాంటాక్ట్ అంటే ఏదో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏదో జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి సంకేతం మనకు తెలుస్తుంది అనమాట అండ్ ద ఓల్డ్ మ్యాన్ స్టిల్ సాడ్ దే ఓల్డ్ మ్యాన్ ఇంకా అక్కడే కూర్చొని ఉండడం జరిగింది వాట్ యానిమల్స్ వర్ దే ఐ ఆస్టిమ్ సో ఆ జంతువులు ఏంటి అని చెప్పి నేను ఆయన అడగడం జరిగిందనమాట ఓకే సో దేర్ వర్ యానిమల్స్ త్రీ యానిమల్స్ ఆల్ టుగెదర్ సో అక్కడ మూడు రకాల జంతువులు అనేటువంటివి అయితే నా దగ్గర ఉండేవి హీ ఎక్స్ప్లెయిన్ దేర్ వర్ టూ గోడ్స్ రెండు మేకలు ఉండేవి ఏ క్యాట్ ఒక పిల్లు ఉండేది అండ్ దెన్ దేర్ వర్ ఫోర్ పేర్స్ ఆఫ్ పీజియన్స్ అలాగే నాలుగు జాతల పౌరాలు అంటే ఎనిమిది పౌరాలు ఉండేవి అండ్ యూ హ్యాడ్ టు లీవ్ దెమ్ నువ్వు వాటిని విడిచిపెట్టేయాల్సి వచ్చిందా అని చెప్పి అడిగాడు అనమాట ఈ యొక్క నేరేటర్ ఎస్ బికాస్ ఆఫ్ ద ఆర్చులరీ అక్కడ కాలుళ్ళు పేలుస్తున్నారు కాబట్టి బాంబులు పేలుస్తూ ఉన్నారు కాబట్టి సో అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం సోల్జర్స్ ఈ సైనికులు నన్ను తరవడం వల్ల నేను అక్కడ నుంచి వాళ్ళని వదిలేసి రావాల్సి వచ్చింది ఆ యొక్క యానిమల్స్ని అని చెప్పాడు ద కెప్టెన్ టోల్డ్ మీ టు గో బికాస్ ఆఫ్ ద ఆర్చులయ అక్కడ పేలుస్తున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి కెప్టెన్ చెప్పారు కాబట్టి నేను అక్కడ నుంచి తప్పించుకోవాల్సి వచ్చిందనమాట అండ్ యూ హ్యావ్ నో ఫ్యామిలీ నీకు ఇంకేం కుటుంబం లేదా ఐ ఆస్ట్ సో ఆ సైనికుడు నీకు ఇంకేం కుటుంబం లేదా అని చెప్పి అడిగాడు అనమాట ఆయన డైరెక్టర్ కూడా వాచింగ్ ద ఫార్ ఎండ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఆ వంతని యొక్క చివరి భాగాన్ని చూస్తూ నేను ఆ యొక్క ప్రశ్న ఆయన అడగడం జరిగింది వేరే ఫ్యూ లాస్ట్ కార్డ్స్ వర్ హరింగ్ ఇంకా కొన్ని బండులు మాత్రం వస్తూ ఉన్నాయి అనమాట ఎద్దుల బండ్లు లాంటి అక్కడ గుర్రాలను కట్టేవాళ్ళు అనమాట సో ఎందుకంటే అక్కడ ఎద్దులు అలాంటివి ఉండవు కాబట్టి సో అలాంటి వాటితో ఈ యొక్క వస్తువులన్నింటిని కూడా దానిలో పెట్టి మోసుకుంటూ జనాలు ఎక్కి ఇంకా వాటిని తోలుకుంటూ జనాలు కొంతమంది వస్తూ ఉన్నారు కొన్ని మాత్రం ఉన్నాయి అవి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి అండ్ స్లోప్ ఆఫ్ ద బ్యాంక్ ఓకే సో ఆ యొక్క నది చివరికి వెళ్తూ ఉన్నాయి అనమాట తర్వాత వాల్గా ఉన్నటువంటి స్థలాన్ని స్లోప్ అంటాం అనమాట సో నో హీ సైడ్ ఓన్లీ ద యానిమల్స్ ఐ స్టేటెడ్ నాకు ఎలాంటి కుటుంబం లేదు నాకు ఓన్లీ యానిమల్స్ మాత్రమే ఉన్నాయి అవే నా కుటుంబంగా నేను భావిస్తాను అని చెప్పాడు ద క్యాట్ కోర్స్ విల్ బీ ఆల్ రైట్ క్యాట్ చక్కగా దాని యొక్క పరిస్థితి అంతా అది చూసుకోగలదు దానికి ఎలాంటి భయం లేదు దానివల్ల నాకు మిగతా యానిమల్స్ గురించి నేను వరీ అవుతున్నాను ఏ క్యాట్ కెన్ లుక్ ఆఫ్ రిచ్ బట్ ఐ కెనాట్ థింక్ వాట్ విల్ బికమ్ ఆఫ్ ద అదర్స్ మిగతా జంతులకు ఏమవుతుందో ఆలోచించాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది వాట్ పాలిటిక్స్ హ్యావ్ యూ నీకు నీకేమన్నా రాజకీయాలు ఉన్నాయా అని అడిగాడు ఐ ఐఎమ్ వితౌట్ పాలిటిక్స్ అప్పుడు వృద్ధుడు ఏం చెప్పాడంటే సైనికుడు అడిగాడు నీకు ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయా నీకు నీకేమన్నా రాజకీయాలు ఉన్నాయా అని అడిగితే అప్పుడు ఆ వృద్ధుడు ఏం చెప్పాడంటే నాకు ఎలాంటి పాలిటిక్స్ లేవు ఐఎమ్ వితౌట్ పాలిటిక్స్ నాకు ఎలాంటి రాజకీయాలు లేవు హీ సేడ్ ఐఎమ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఓడ్ నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు ఐ హావ్ కమ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ నాకు పన్నెండు కిలోమీటర్లు నడిచి ఇక్కడ వరకు వచ్చాను నేను ఎప్పటికీ అండ్ ఐ థింక్ నవ్ ఐ కెన్ గో నో ఫర్దర్ నేను ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే ఇంకా ముందుకు నడవటం నా వల్ల ఏమాత్రం కూడా సాధ్యం కాదు ఆ విషయం నాకు తెలుసు ఓకే దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్లేస్ టు స్టాప్ ఇక్కడ ఆగడం కూడా మంచి విషయం కాదు ఇదే మంచి స్థలం కాదు నేను ఇక్కడ ఆగి సాధ తీరడానికి ఐ సెడ్ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ దెర్ ఆర్ ట్రక్స్ అప్ సో నిజంగా మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే కనుక అక్కడ కొన్ని ట్రక్స్ ఉన్నాయి మీరు వెళ్ళిపోయి ఆ ట్రక్స్ ఎక్కి బార్సిలోనాకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి సైనికుడు ఆ యొక్క వృద్ధుడికి చెప్పడం జరిగింది అనమాట వేర్ ఇట్ ఫోక్స్ ఫోక్స్ అంటే ఇక్కడ మూవ్ అనమాట ఏవైతే టోటోసాకి వెళ్తాయో టోటోసా ఆ దూరం అంటే ఆ యొక్క దారిలో వెళ్తూ బార్సిలోనా నా దగ్గర ఆగుతాయి అనమాట సో ఆ యొక్క దారి గుండా వెళ్తూ ఉండే టోటోసా అనేటువంటి ప్లేస్ దారి గుండా సో మీరు ఆ యొక్క ట్రక్స్ ఏదో ఒకటి ఎక్కొచ్చు కదా అని చెప్పి సైనికుడు చెప్పాడు వృద్ధుడికి ఐ విల్ వెయిట్ నేను ఇంకా కొంతసేపు ఎదురు చూస్తాను ఎందుకంటే నేను కొంతసేపు ఇక్కడే ఉంటాను ఓకే హీ సైడ్ అండ్ దెన్ ఐ విల్ గో కాసేపు ఇక్కడే కూర్చొని కాసేపు ఎదురు చూసి ఇంకెక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను ఓకే వేర్ డూ వేర్ డూ ద ట్రక్స్ గో ఇంతకు ఆ ట్రక్స్ ఎక్కడికి వెళ్తాయి అని చెప్పి ఓల్డ్ మ్యాన్ అడిగాడు అనమాట టూ ఇయర్స్ అవి వెళ్తాయి అని చెప్పాడు ఈ యొక్క సైనికుడు ఐ టోల్డ్ హిమ్ ఐ నో నో వన్ ఇన్ దట్ డైరెక్షన్ ఆ మార్గం గుండా వెళ్తే గనక అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు అని చెప్పి ఓల్డ్ మ్యాన్ చెప్పాడు అనమాట హీ సైడ్ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ చెప్పారు కదా మీకు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అగెయిన్ వెరీ మచ్ మీకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే నన్ను చాలా బాధ్యతగా భావించి నా విషయాలన్నీ తెలుసుకుంటూ నన్ను కాపాడుతున్నారు ఇన్నిసార్లు వెళ్ళండి అని చెప్తున్నారు కాబట్టి మీకు చాలా థ్యాంక్స్

దాని యొక్క ప్రాణాన్ని ఆ యొక్క క్యాట్ కాపాడుకోగల శక్తి ఉంది పిల్లికి ఓకే ఐఎమ్ షూర్ దెర్ ఈస్ నో నీ టు బి అన్క్వైట్ అబౌట్ ద క్యాట్ ఓకే సో నేను దీని గురించి బాధపడాల్సిన అవసరత లేదు దీని గురించి నేను ఏ కష్టం పడక్కర్లేదు క్యాట్ జాగ్రత్తగా తన యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటుంది పిల్లి బట్ ద అదర్స్ మిగతావి ఏమవుతాయి నౌ వాట్ యూ థింక్ అబౌట్ ది అదర్స్ అసలు ఇప్పుడు నేను మిగతా వాటిల గురించి ఏమని ఆలోచించుకోవాలి అసలు అవి కాపాడుపడతాయి అని ఆలోచించుకోవాలా లేదా తన ప్రాణాలను పోగొట్టుకుంటే అవి అని నేను బాధపడాలా వై దే విల్ ప్రొబబ్లిక్ కమ్ త్రూ ఇట్ ఆల్ రైట్ ఓకే సో అవన్నీ కూడా జాగ్రత్తగా ఇక్కడికి వస్తాయని అవన్నీ జాగ్రత్తగా ఇక్కడికి ఎందుకు రాకూడదు ఓకే అసలు ఇక్కడికి వచ్చేస్తే బాధ ఉండదు కదా యూ థింక్ సో నువ్వు అలా అనుకుంటున్నావు వై నాట్ అప్పుడు సైనికులు అన్నీ నువ్వు అలా అనుకుంటున్నావా అనేసరికి ఇంకా అప్పుడు ఈ యొక్క వృద్ధుడు ఏం చెప్పాడంటే ఎందుకు అలా అనుకోకూడదు అని చెప్పి ఐ సైడ్ వాచింగ్ ద ఫార్ బ్యాంక్ వేర్ నౌ దెర్ వర్ నో క్యాట్స్ ఇప్పుడు నేను అటువైపు ఉన్నటువంటి వడ్డు ఈ యొక్క ఈబ్రో రివర్ యొక్క వడ్డుకి ఈ బ్రిడ్జ్ దాటేటువంటి స్థలానికి చూస్తూ ఉంటే గనక అసలు ఎవ్వరూ లేరు అక్కడ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు బండులు లేవు మనుషులు లేరు అందరూ వెళ్ళిపోవడం జరిగింది బట్ వాట్ విల్ దే డూ అంటర్ దర్చులరీ ఈ యొక్క పేలుళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు ఆచులరీ అంటే బాంబు పెద్ద పెద్ద ఆయుధాలతో పెద్ద అణుబాంబులు వదులుతారు కదా సో అప్పుడు ప్లేసులు పాడైపోతే మనుషులు చచ్చిపోతారు సో అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఓకే సో వాట్ విల్ దే డూ అండర్ ఆర్చులరీ అట్లా పేర్లు జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాయి అవి వెన్ ఐ ఓ టోల్ టు లీవ్ బికాస్ ఆఫ్ ద ఆర్చులరీ సో నేను అసలు ఎందుకు వెన్ ఐ ఓ స్టోల్ నాకు చెప్పినప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి ఎందుకంటే ఇక్కడ పేలుస్తారు అనేటువంటి విషయం తెలిసినప్పుడు బాబులు వెళ్తే తెలిసినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అనమాట సో బికాస్ ఆఫ్ ద ఆర్చులరీ అక్కడ జరిగేటువంటి ఆ పేర్లను బట్టి నేను అక్కడ నుండి వచ్చేయడం జరిగింది డిడ్ యూ హ్యావ్ డిడ్ యూ లీవ్ ద క్లౌ